గైస్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనం చూసినట్లయితే ఏదైతే ఎగ్జామినేషన్ రిలేటెడ్ బయోకి సంబంధించిన కొన్ని డిసీజెస్ సంబంధించి మరియు అదేవిధంగా వాటి యొక్క లొకేషన్స్ కానీ వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే ఇక్కడ రీనాల్ ఫెయిల్యూర్ అంటారు అన్నమాట. రీనాల్ అంటే ఏంటంటే కిడ్నీకి సంబంధించిన ఫెయిల్యూర్ అన్నమాట. సో కిడ్నీ ప్రాబ్లం వస్తే ఏది అనేది, సో ఈజ్ రిలేటెడ్ టు విచ్ అని చెప్పాడు. సో మనం చూద్దాము వాటి యొక్క బొమ్మలు ఏమేమి ఉన్నాయి ప్రతిదీ. ఆర్థరైటిస్ అనే రోగము దేనికి వస్తుందంటే జాయింట్స్కి వస్తుందన్నమాట. అంటే మన చేతులు కానీ మోకాళ్ళు కానీ వీటికి సంబంధించిన, ఎప్పుడైతే ఆ జ్యూస్ అంటారు కదా సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారో, అది ఎక్కువగా మనము బ్లడ్ కౌంట్ లేదా మనము మాస్టిబ్రేట్ చేయడం వల్ల కానీ లేదంటే ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల కానీ ఆ విధంగా సరిగ్గా డైట్ తీసుకోవడం వల్ల కానీ ఈ విధంగా మనకి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఇది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక పాపింగ్ సౌండ్ రావడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే ఇవన్నీ ఏంట్రా అంటే మధ్యలో ఈ విధంగా మనము క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటే పట్ పట్ అనే సౌండ్ పాపింగ్ సౌండ్ వస్తుంది ఈ విధంగా నీస్లో. అది ఎక్కువగా రాపిడి జరగడం వల్ల, ఎక్కువగా అథ్లెట్స్ కానీ వీళ్ళందరికీ ఎక్కువ రాపిడి జరగడం వల్ల, సరైన కంటెంట్ కాల్షియం తీసుకోకపోవడం వల్ల, సరైన ఫ్రూట్స్ అంటే పైనాపిల్ కానీ గ్లూకోజామైన్ అంటారనమాట అవి తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. జాయింట్స్ ప్రాబ్లం వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, రెడ్గా తయారవుతుంది. ఈ విధంగా ఆర్థరైటిస్ అనేది రుమాటిక్ ఆర్థరైటిస్, ఓస్టియోపారసిస్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కాల్షియం తక్కువ కావడం వల్ల ఈ విధంగా రోగడం రావడం జరుగుతుంది అన్నమాట జాయింట్స్కి. బ్రాంకైటిస్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మేము నేవీలో ఉండేటప్పుడు అక్కడికి ఇక్కడికి క్లైమాటిక్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అక్కడ సముద్రం ఒడ్డున ఉండే వాళ్ళం, ఇక్కడ మెయిన్ల్యాండ్ దగ్గరకు వచ్చేకు మాకు ఇక్కడ వాతావరణం అనేది అంత తొందరగా సెట్ కాదు. సో నాకు కూడా యాక్యూట్ బ్రాంకైటిస్ అనే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. కొందరు ఏంటంటే ఎక్కువగా ఆస్తమా ఉంటుందన్నమాట, వాళ్ళు ఆయాసపడిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఇన్హేలర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సిగరెట్ బీడి తాగే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా దగ్గుతూ ఉంటారన్నమాట, వాళ్ళకి ఆయాసం టైప్లో అనేది రావడం జరుగుతుంది. కొందరికి ట్యూబర్క్యులోసిస్ అనేది రోగం రావడం జరుగుతుంది. వాళ్ళు ఇది ఒక అక్యూట్ రెస్పిరేటరీ డిజార్డర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ట్యూబర్క్యులోసిస్. దానికి ఆ విధంగా రోగం రావడం వల్ల మనం బీసీజీ వ్యాక్సిన్ బాసిలిక్ హెల్మెటిక్ గురియన్ అనే వ్యాక్సిన్ వేసుకుంటే కొద్దో గొప్ప మనకి పిల్లల నుంచే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది బ్రాంకైటిస్ అనేది దేనికి సంబంధించిన డిసీజ్ అంటే ఇది మనం చూడాల్సింది ఏందిరా అంటే ఇది లంగ్స్కి సంబంధించిందన్నమాట. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏందిరా అంటే లంగ్స్ అరౌండ్ ద లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లూరా అంటారన్నమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే పెరిటోనిటిస్ ఇది దేనికి చూసినట్లయితే అబ్డామిన్కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది పెరిటోనిసిస్ అనేది అబ్డామిన్స్కి రిలేటెడ్ టు ఏదన్నా ఒక కానీ మనము సమ్ ఇంటెస్టైన్లో ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్ జరిగితే, నేను చూశాను అకాడమీలో ఒక అతనికి ఈ విధంగా ఇంటెస్టైన్లో టీర్ అయిందనమాట. ఆ టీర్ కావడంతో తను పూర్తిగా తన వెయిట్ 65 నుంచి 37 వరకు వచ్చేసాడనమాట. అంత డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయ్యాడు. చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఇంటెస్టైన్ టీర్ అయితే. ఎప్పటికైనా కూడా అది ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువగా తినడం వల్ల ఆ విధమైన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా తయారవుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కార్డిటిస్ చాలా ఇంపార్టెంట్. కార్డియో అంటే గుండె అన్నమాట. సో కార్డియాక్ మసిల్స్ అనేది చాలా సెన్సిటివ్ మసిల్స్ హ్యూమన్ బాడీ అని చెప్పుకోవచ్చు. గుండెకి సంబంధించిన రోగం మనం చూసినట్లయితే హార్ట్ అటాక్ అంటారు. ఈ హార్ట్ అటాక్ని మనం చూసినట్లయితే సైలెంట్ కిల్లర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొందరికి కొలెస్ట్రాల్ కొవ్వు పెరగడం వల్ల ఈ విధంగా బ్లడ్ అనేది పంపింగ్ అనేది చేస్తుంది కాబట్టి మన గుండె సరిగ్గా బ్లడ్ ఫ్లో కావదన్నమాట. అప్పుడు బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేయడం వల్ల హార్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. దాన్నే మనము కార్డియాక్ అరెస్ట్ అంటారు, హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనము స్టంట్ పంపేయడం జరుగుతుందన్నమాట. స్టంట్ని మనము పేస్ మేకర్గా చెప్పుకోవచ్చు. ఈ స్టంట్ అనేది చూసినట్లయితే ఇది బయోమెడికల్ ఇంజనీరింగ్ బేసిక్ మీద ఆధారపడే పనిచేస్తుంది అన్నమాట. ఈ స్టంట్ పెట్టడం వల్ల అది మనకు ఒక ఎలక్ట్రిక్ పల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పల్స్ తోటి ఏమవుతుందంటే ఏవైతే కొలెస్ట్రాల్ ఉందో దాన్ని బ్రేక్ చేసుకుంటా బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనము కార్డిటిస్ అనే రోగము దేనికి సంబంధించిందంటే గుండెకి సంబంధించింది. ఇది రెండు వెంట్రికల్స్, రెండు ఆరికల్స్ అనేది మనం చూడొచ్చు.
నాలుగు ఉంటాయన్నమాట ఛాంబర్స్. అదేవిధంగా దీని యొక్క బయట లేయర్ ఏమంటారంటే పెరికార్డియం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే కోలిటిస్ అనేది రోగము దేనికి వస్తుందంటే మనం ఇంటెస్టైన్స్గా మనం తెలుసుకోవచ్చు. ఇంటెస్టైన్స్లో స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ ఉంటుంది. మన ఫుడ్ డైజెస్ట్ అయ్యేది ఎక్కడరా అంటే స్మాల్ ఇంటెస్టైను. అదేవిధంగా మనము ఏదైతే డైజెస్టెడ్ ఫుడ్ ఎక్స్క్రీట్ అంటారన్నమాట, అంటే మనము వేస్ట్ ఏదైతే ఉందో బిగ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. బిగ్ ఇంటెస్టైన్ పని ఏంట్రా అంటే మనం ఏదైతే ఎక్స్క్రీట్ అనేది దాంట్లో స్టోర్ చేస్తూ ప్రెషర్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతామన్నమాట. అది ఈ క్వాలిటీస్ అనే ప్రాబ్లము, ఇంటెస్టైన్ ప్రాబ్లము. అడుగుతాడు ఏ డిసీజు ఇంటెస్టైన్స్లోకి ఎఫెక్ట్ అవుతుందంటే టైఫాయిడ్, సాల్మనల్లా టైఫి అనే బ్యాక్టీరియం మీకు చొరబడితే ఏమవుతుందంటే మీ ప్రాబ్లం అనేది ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మనకి విరేచనాలు కానీ వామిటింగ్స్ కానీ సరిగ్గా జీర్ణం కాకపో జరగదన్నమాట. ఈ టైఫాయిడ్ టెస్ట్ కనుక్కోనడానికి వైడల్ టెస్ట్ వాడతారనమాట. ఇమ్యూనిటీ మనకు సంబంధించిన రోగం ఏదిరా అంటే ఎయిడ్స్ అనేది రావడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుందన్నమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే సిస్టిటిస్ అంటారనమాట. ఇది ఏందిరా అంటే యూరినరీ బ్లాడర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సిస్టిసిస్ అనేది మనం చూసినట్లయితే యూరినరీ బ్లాడర్కి సంబంధించిన రోగం అని మనం గుర్తుంచుకోండి. అది ఏందిరా అంటే సిస్టిటిస్ అనమాట. ఇది ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో నుంచి బ్లడ్ కూడా యూరిన్లో నుంచి బ్లడ్ రావడం జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ సిస్టిటిస్ అనే రోగము ఎక్కడొస్తుందిరా అంటే యూరినరీ బ్లాడర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కంజక్టివైటిస్ చాలా ఇంపార్టెంట్ కళ్ళకు సంబంధించిన. ఈ విధంగా కంజక్టివైటిస్ అంటే ఎర్రగా అయిపోతాయన్నమాట కళ్ళు. ఎవరన్నా రే మీరు అద్దాలు పెట్టుకోండి రా కళ్ళకి నీ కళ్ళకళ్ళగా వచ్చిందంటారనమాట, అది కంజక్టివైటిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన బాడీలో హీట్ ఎక్కువ కావడం వల్ల మనకి కనురెప్పలు ఈ విధంగా వాస్తాయన్నమాట. ఆ వాసేది ఏందిరా అంటే దాన్ని మనం స్టై అంటారు. స్టై అంటే ఈ విధంగా కనురెప్పలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అవి లావ్ అయిపోతాయన్నమాట. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా మనము హీట్ చేసుకొని కళ్ళకు పెట్టుకుంటామన్నమాట, లేదంటే ఏదైనా రిన్ సోప్ పెట్టుకొని ఇలా పెట్టుకుంటారనమాట. సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది స్టై అనేది రావడం వల్ల. ఫర్దర్ మనం చూసినట్లయితే డెర్మటైటిస్, డెర్మటాలజీ అంటే స్కిన్కి సంబంధించిందనమాట. ఈ డెర్మటైటిస్ రావడము చూసినట్లయితే మనము స్కిన్కి సంబంధించి ఎగ్జిమా అనే డిసీజ్ ఉంది. అదేవిధంగా మనకి డెర్మటైటిస్ అనేది కూడా స్కిన్కి సంబంధించిన డిసీజే అనుకోవచ్చు. ఈ కళ్ళకు సంబంధించిన గ్లూకోమా కూడా మనం చెప్పుకోవచ్చు. గ్లూకోమా అనేది కళ్ళకు సంబంధించిన డిసీజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ స్కిన్కి సంబంధించి కొన్ని మనం అందరూ చాలామంది చూసింటారనమాట. కొందరికి తెల్ల తెల్ల మచ్చలు వస్తాయన్నమాట. ఆ తెల్ల తెల్ల మచ్చలు రావడం కూడా వన్ ప్రాబ్లం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి మచ్చలు రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ విధంగా పూర్తిగా ఈ తెల్ల మచ్చలు అనేది ఏర్పడిపోతాయి. వాళ్ళు ఏ డిఫెన్స్ జాబ్స్కి ఫిట్ కారు. నెక్స్ట్ టంగ్, గ్లోసిటిస్ అంటారనమాట. పన్ ఈ విధంగా మనం తెలుసు చాలామంది యొక్క టంగ్ అనేది చాలా బ్యాడ్ కండిషన్లో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చింతపులుసు కానీ ఇలాంటివి తింటూ ఉంటారు. వాళ్ళ నాలుక అనేది పూర్తిగా పగులుతూ ఉంటుందన్నమాట. నీ టంగ్ చూసి నీ ఆరోగ్యం అనేది చెప్పగలుగుతారనమాట. నీ టంగ్ బాగుందంటే నీ ఆరోగ్యం కూడా బాగున్నట్లే. మీకు ఈ విధంగా గ్లాసిటిస్ వచ్చిందంటే మీరు ఏది తినడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా మన టంగ్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ఏ విధంగా అయితే పండ్లు క్లీన్ చేసుకుంటారో మన టంగ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే హెపటైటిస్ అన్నమాట. మన శరీరంలో అతిపెద్ద గ్లాండ్ ఏదిరా అంటే లివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్గాన్ ఏదిరా అంటే స్కిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ హెపటైటిస్ అనే రోగము దేనికి సంబంధించిందంటే లివర్. లివర్ పని ఏంట్రా అంటే కొద్దిగా ప్యూరిఫై చేస్తారు బ్లడ్డు, అంతేగాని ఎక్కువగా ప్యూరిఫై చేసేది మాత్రము కిడ్నీసే. కానీ దీంట్లో బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేసేది ఏదిరా అంటే లివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు లివర్ సిరోసిస్ అనే రోగం రావడం జరుగుతుందన్నమాట. ఇది తీసుకోవడం వల్ల ఈ విధంగా రోగం వస్తే మన లివర్ అనేది ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే లివర్ అనే ఆర్గాను మళ్ళీ దానికి రీజనరేటింగ్ కెపాసిటీ అనేది ఉంది. ఏ విధంగా అయితే బల్లి తన తోకను పోగొట్టుకుని మళ్ళీ రీజనరేటింగ్ కెపాసిటీ ఉందో అదేవిధంగా ఈ లివర్కి కూడా ఆ కెపాసిటీ అనేది ఉందంట. అలా అని చెప్పి మందు ఎక్కువ తాగకండి, ఎందుకంటే మందు తాగితే లివర్ సిరోసిస్ వస్తుంది, మీకు సిమ్టమ్స్ అనేది బ్యాడ్గా మిగతా వాటిపైన ఉంటాయన్నమాట. నెక్స్ట్ జాండీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బైల్ జ్యూస్ ఏదైతే మనం తెలుసు లివర్ సెక్రెట్ చేస్తుంది, బైల్ రసం అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది ఏమంటే బైల్ డక్ట్ లేదా గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. అక్కడ స్టోర్ అవుతూ ఉంటే ఇది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బైల్ రసం అనేది
మన బాడీ అరౌండ్ మొత్తం అంతా పంపించేస్తుంది అన్నమాట. అందుకే ఎప్పుడైతే జాండీస్ అనే రోగం వస్తుందో మనకి బాడీ అంతా ఎల్లోయిష్గా మనం చూడొచ్చు, కళ్ళు ఎల్లోగా ఉంటాయి, ప్రతిదీ మనము ఎల్లోయిష్గా మనం చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటరా అంటే మెనింజైటిస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఏదైతే ఉందో మన తలలో ఉన్న బ్రెయిన్ అనేది దాని యొక్క రౌండ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మెనింజిస్ అంటారన్నమాట. దాని యొక్క లేయర్ ఏదిరా అంటే మెనింజైటిస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మన బ్రెయిన్ వెయిట్ ఎంతరా అంటే 1350 గ్రాములు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మెనింజైటిస్ రోగం రావడం వల్ల ఈ లేయర్ ఏదైతే ఉందో స్వెల్లింగ్ అవుతుంది, అంటే లావు అవుతుంది అన్నమాట. ఆ స్వెల్లింగ్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రేన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మెనింజైటిస్ రోగం వస్తే మన బ్రెయిన్ హ్యామరేజ్ కూడా, అంటే తను అన్కాన్షియస్ అయిపోతాడు, లాస్ట్కి కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్ అన్నమాట. నెక్స్ట్ స్పైనల్ కార్డ్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏంట్రా అంటే మొబైల్స్ తోటి మ్యాక్సిమం అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అలా స్పెండ్ చేయడం వల్ల మన స్పైనల్ కార్డ్ అనేది ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇక్కడ మెలిటిస్ అనే రోగము, ఈ రోగం అనేది స్పైనల్ కార్డ్కి వస్తుంది. అడుగుతాడు ఎన్ని బోన్స్ ఉన్నారా మన వర్టిబ్రైలో, అంటే వెన్నెముకలో 33 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా బోన్ మ్యారోలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, థ్రాంబోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 33 బోన్స్ అనేది మనం వర్టిబ్రైలో చూడొచ్చు. ఈరోజు మ్యాక్సిమం మెంబర్స్కి ఏంటంటే ఇక్కడ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం అనేది కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక్కడ మెలిటిస్ అనేది స్పైనల్ కార్డ్కి సంబంధించిన రోగం అని మనం తెలుసుకోవచ్చు. నెఫ్రైటిస్ అంటే మనకు తెలుసు, కిడ్నీలో ఉన్న ఏవైతే ఫంక్షనల్ యూనిట్ ఉందో దాన్ని నెఫ్రాన్స్ అంటారు. వీటి యొక్క స్టడీని నెఫ్రాలజీ అంటారు. ఈ నెఫ్రైటిస్ అనే రోగము కిడ్నీకి సంబంధించింది. కిడ్నీలో మనం ఎక్కువగా ఆక్సాలిక్ యాసిడ్, అంటే మనం పాలకు కానీ లేదంటే టమాటో కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుందిరా అంటే మనకి ఆక్సాలిక్ క్రిస్టల్స్ పెరిగిపోతాయన్నమాట. అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ లోపల రాళ్ళు అనేది ఏర్పడతాయి. వాటిని మనము ఆక్సాలిక్ క్రిస్టల్స్గా మనం చెప్పుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు రావడం వల్ల బ్లడ్ సరిగ్గా ప్యూరిఫై కాదు. ఈ నెఫ్రాన్ అనే ఫంక్షనల్ యూనిట్ సరిగ్గా పనిచేయదు, బ్లడ్ ప్యూరిఫై కాదు. మీకు మనము ఏదైతే యూరిన్ ఉందో దాంట్లో మనము రక్తం కూడా చూస్తామన్నమాట. అందుకే మనం ఎక్కువగా టమాటో కానీ ఆక్సాలిక్ ఏదైతే ఉందో అవి ఎక్కువగా తీసుకోకూడదు, అన్నీ మీడియంలో తీసుకోవాలన్నమాట. ఈ నెఫ్రాలజీ అనేది ఈ విధంగా స్టడీ ఆఫ్ కిడ్నీస్ అని చెప్పుకోవచ్చు. ఇది బీన్స్ రూపంలో ఉంటుంది. ఈ కిడ్నీస్ పైనే మనం అడ్రినల్ గ్లాండ్స్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఇది ఏంట్రా మెయిన్ పని అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే మన బాడీ టెంపరేచర్ ఏదైనా ప్రెషర్ ఈ విధంగా టెంపరేచర్ మెయింటైన్ చేసేదంటే దట్ ఈజ్ హైపోథాలమస్, మన తలలో ఉంటుందన్నమాట. అది మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎంతరా అంటే 37 డిగ్రీలు అంటారు, లేదా ఫారెన్ హీట్లో అంటే 98.6 ఫారెన్ హీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూరిటిస్. న్యూరాన్స్ అంటే ఏంటి? నరాలు. న్యూరిటిస్ అనే రోగము మన నరాలకు వస్తుంది. దీంట్లో అడుగుతాడనమాట ఈ నరాలలో ఏవైతే ఉన్న నర్వ్స్ ఉన్నాయో ఇవి ఏంట్రా అంటే డెండ్రైట్స్ అంటారు. డెండ్రైట్స్ అనేది ఎక్కడుంటాయంటే నరాలలోనే, న్యూరాన్స్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో సెంటర్లో మనం న్యూక్లియస్ ఉంటుంది. డెండ్రైట్స్ అనేది వేళ్ళ మాదిరిగా మనం చూడొచ్చు ఇక్కడ, వాటిని డెండ్రైట్స్ అంటారు. అడుగుతాడు డెండ్రైట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ న్యూరాన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. న్యూరటిస్ అనేది నరాలకు సంబంధించిన బలహీనత. మనకు తెలుసు కొందరు స్విమ్మింగ్ పూల్ లేకపోతాను అట్లనే స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇట్లా ఏళ్ళు నిలకపోతాయన్నమాట. ఎందుకురా అంటే మనలోని యొక్క నర్వ్స్ ప్రాబ్లం అనమాట, నరాల బలహీనత. ఇది ఎందుకు వస్తుందిరా అంటే టోకోఫెరాల్ అంటారు, వైటమిన్ ఈ. ఈ టోకోఫెరాల్ అనేది తగ్గిపోతే మీ న్యూరాన్స్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. మీలో వీక్నెసెస్ స్టార్ట్ అవుతాయి, నీలకపోతారు, మీరు ఊగుతారన్నమాట ఇట్లా. అర్థమైందా? నెక్స్ట్ ఏంటరా అంటే డైఫ్తీరియా. నెక్స్ట్ ట్రిపుల్ యాంటిజెన్ అంటారు. దేనిరా అంటే డైఫ్తీరియా, టెటానస్, వీటికి సంబంధించిన రోగాలు మనం చూసినట్లయితే ఈ ట్రిపుల్ యాంటిజెన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డైఫ్తీరియా, టెటానస్, ఇంకొకటి మూడోది ఉంది, మీరు నా కామెంట్ సెక్షన్లో మూడోది పెట్టండి. ఈ డైఫ్తీరియా అనేది గొంతుకు సంబంధించిన రోగం అనమాట. ఇక్కడ ట్రాన్జిల్స్ అంటారు అన్నమాట. ట్రాన్జిల్స్ అంటే ఇక్కడ గడ్డలు కాస్తాయి. ఆ గడ్డలు అనేది కొందరు ఈ విధంగా ఏం చేస్తారంటే ఏళ్ళు పెట్టి దాన్ని ప్రెస్ చేస్తారనమాట. అలాంటివి చేయకూడదు తిక్కశాస్త్రాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ENT స్పెషలిస్ట్ అంటారు, ఇయర్, నోసు, త్రోట్, అతని దగ్గరికి వెళ్తే అతను మీకు క్యూర్ చేస్తాడు. ఈ డైఫ్తీరియా అనేది దేనికి సంబంధించిందిరా అంటే ఈ విధంగా గొంతుకు సంబంధించిందే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓటిటిస్. ఓటిటిస్ అనేది చెవుకు సంబంధించిన ప్రాబ్లము. ఇది మనం చూసినట్లయితే చెవిలో చిన్న మసుల్ ఉంటుంది, దాన్ని స్టెపీడియస్ అంటారు, చిన్న బోను.
మన హ్యూమన్ బాడీలో ఉండేది ఏందిరా అంటే స్టెపీస్ అంటారనమాట. దీంట్లో మనము ఇయర్ డ్రమ్ ఏదైతే కర్ణబేరి ఉందో మనకు తెలుసు, ఈ విధంగా మనకి ఇయర్ వ్యాక్సింగ్ అనేది కరెక్ట్గా టైం టు టైం చేసుకోవాలన్నమాట. ఈ ఓటిటిస్ అనే రోగము చెవుకు సంబంధించిందే. నెక్స్ట్ మనము ట్రాన్జిలైటిస్ అంటారు. ఈ ట్రాన్జిలైటిస్ అనేది గొంతుకు సంబంధించింది. ఇలాంటి రోగాలు గొంతుకు సంబంధించి మనం చూసుకోండి. అదేవిధంగా ఆస్టియోమైలైటిస్ అంటారు. ఇదేంద్రా అంటే గర్భవతి స్త్రీలకి కాల్షియం మోతాదు తగ్గిపోతుందన్నమాట. అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆస్టియోమైలైటిస్ అంటే బోన్స్ అనేది చాలా పెలుసుగా అయిపోతాయన్నమాట. చాలామంది చూసింటారు మన ఎనామిలే దెబ్బతింటుందన్నమాట, తొందరగా ఎనామిలు కరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి ఆస్టియోమైలైటిస్ రావడం వల్ల వాళ్ళ తొందరగా బోన్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి. జస్ట్ చేయబెడితే చాలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి అనేది ఎందుకు వస్తుందంటే మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కోకో కోలా లేదంటే పెప్సీ కానీ కూల్ డ్రింక్స్ బెవరేజెస్ తాగడం మజా తాయినా తుమ్లో ఇంకో. సో మీరు తాగడం వల్ల ఏమవుతుందంటే దూల తిరిపోతుంది మీకు. అలాంటివి తాగకండి, బెటర్ వాటర్ తీసుకోండి లేదంటే ఏదైనా జ్యూస్ తీసుకోండి. ఇలాంటివి తాగారంటే పండ్ల దగ్గర నుంచి బోన్స్ వరకు వెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ ఏంట్రా అంటే నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది థ్రాంబోఫిలబిటిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది నల్లగా తయారవుతాయి. మనకు వెరికోస్ వెయిన్ చూసారు మీరు, ఈ వెరికోస్ వెయిన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఈ విధంగా థ్రాంబోఫిలబిటిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే నరాలన్నీ బ్లడ్ సెల్స్ బ్లాక్గా తయారైపోతాయి అన్నమాట. సో దేర్ ఆర్ వేరియస్ డయాగ్నాస్. ఇలాంటిది నాట్ ఓన్లీ మన హ్యూమన్ బాడీలో, ప్రతి ఒక్కటి అన్నమాట, ప్రతి ఒక్క ఆర్గాన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నాకు తెలిసిన మ్యాక్సిమం రోగాలు అనేది నేను మీకు కవర్ చేయడం జరిగింది. ఇలా చూసుకుంటా పోతే రోగాలు చాలా ఉన్నాయి. సో అలాంటి మెయిన్ మెయిన్ ఎగ్జామ్లు అడిగే రోగాలకు సంబంధించి నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో డెంగ్యూ అనేది మనకు తెలుసు ప్లాట్లెట్ పడిపోవడం వల్ల రావడం జరుగుతుంది. సో అక్యూట్ బ్రాంకైటిస్ ఏదైతే ఉందో మనకి ఏ విధంగా మనకు బాడీలో రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమి, అదేవిధంగా తలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, బ్రీతింగ్కి సంబంధించి కానీ తలకు సంబంధించి కానీ కండ్లకు సంబంధించి కానీ పండ్లకు సంబంధించి స్కర్వీ అంటారు, బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అనేది రావడం జరుగుతుంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఉన్నాయి. అలాంటి రోగాలు మనం ఫేస్ చేస్తేనే మన హ్యూమన్ హెల్త్ గురించి మనము ఎక్కువగా కేర్ తీసుకుంటామన్నమాట. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్. మీకు ఏమన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలనుకుంటే కూడా మీరు నాకు కాల్ చేయండి 7666-730-252. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన రిలవెంట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటి సబ్జెక్ట్ సంబంధించి మీరు తీసుకోండి, చదువుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్. ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్, జై భారత్.